రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం గ్రామ సర్పంచి వెంటపాటి దుర్గారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సుమారు 500 మందికి వైద్య సదుపాయం చేశారని, ఈ కార్యక్రమం చేపట్టిన జగనన్నకు శాసనసభ్యులు జక్కంపూడి రాజాకు మా గ్రామం తరపు నుండి అభినందనలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీడీఓ పి నరేష్ కుమార్, ఎంఆర్ఓ పాపారావు, విఓఆర్డి మహేష్ ప్రతాప్, పంచాయతీ కార్యదర్శి దుర్గా, డాక్టర్ రవిచంద్ర, పుణ్యశాంతి ప్రజ్ఞ, తదితర అంగన్వాడీ సిబ్బంది, ఎంపీటీసీ గట్టి ప్రసాద్, మండల వైసీపీ కన్వీనర్ అడప కనకరాజు, పిల్ల వెంకటకృష్ణ, నందూరి సత్యనారాయణ, రాజరత్నం, గట్టి నాగేశ్వరరావు, రావిపాటి స్వామి, అడప వీరబాబు, గ్రామ వైసీపీ ప్రెసిడెంట్ సీతా వెంకటేశ్వరరావు తదితరులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోటి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఆరోగ్యానికి సంబంధించి ఏ రకమైన ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి మా పేదలకందరికీ కూడా మంచి వైద్యం చేసినందుకు మరి జగనన్నకి ఎంతో రుణపడి ఉంటారు. అలాగే మరి ఈ రోజున బయటికి వెళ్ళి ఆరోగ్యానికి జీవించుకుంటాకి కొంత ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఈ డాక్టర్ల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క ఆరోగ్యం కూడా చూపించుకుని ఈ పేద పేదలకి ఎంతో ఉపసంహరణ జరుగుతుంది. కాబట్టి మరి జగనన్న గారు పెట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పగా ప్రతి గ్రామంలోనూ కూడా చాలా ఇదిగా ఉంది. కాబట్టి మరి గ్రామ పేదలందరూ కూడా జగనన్న అనే ఆరోగ్యం సురక్షకి చాలా అభినందనలు తెలుపుతున్నారు. అలాగే మా జక్కంపూడి రాజయ్య గారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ ఆరోగ్య పట్ల ఎంతో శ్రద్ధ చూపించి మరి ముందుగా కూడా మాకు తెలియపరిచి అక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా అందుబాటులో ఉండాలని చెప్పేసి మరి మాకు ఆదేశాలు కూడా జారీ తెలిసి తెలియపరిచారు. అందుకు కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజున ఈ ఆరోగ్యానికి ప్రతి ఒక్క డాక్టర్ గారు కూడా చాలా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి ఆయన కూడా ఆదేశాలు జారీ చేయటం వల్ల మరి ఈ రోజున చాలా చక్కగా ప్రతి ఒక్క వార్డులోని కూడా ప్రతి ఒక్క శాఖకి సంబంధించి ప్రతి ఒక్క రోగానికి సంబంధించి ఈ డాక్టర్లందరూ కూడా చాలా బాగా చేతనందుకు మరి ఆ జగనన్నకి అలాగే మన జక్కంపూడి రాజయ్య గారికి, గణేష్ బాబు గారికి, ఈ లక్ష్మి గారికి కూడా చాలా అభినందనలు తెలుపుతూ మన గ్రామం తరపుని, మా ప్రజల తరపుని, మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి తరపుని కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి చక్కని ఆరోగ్య సురక్ష మరి ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతాం వల్ల అలాగే మా గ్రామంలో జరుగుతాం వల్ల కూడా చాలా సంతోషిస్తున్నారు. మరి దానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, జై జక్కంపూడి.